నాగర్కర్నూలులోని జెడ్పీ మైదానం సామూహిక వివాహాలకు వేదిక కానుంది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 165 జంటలు ఒకటవ్వనున్నాయి. డిసెంబర్ 1వ తేదీన వివాహ ఘట్టానికి ముహూర్తం కుదిరింది. ఈ నేపథ్యంలో వధూవరులు వారి తల్లిదండ్రులకు మర్రి జనార్దన్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు పంపిణీ చేశారు. సేవాభావంతో ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని కోరారు. మా ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్టు మానవ సేవయే మాధవ సేవ అనే దుక్కృందం నుంచే పుట్టినటువంటి ఈ ఎంజీఆర్ ట్రస్టు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడబిడ్డ పుట్టి పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు నేను 2012లో ఒక మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉంటే ప్రతి సంవత్సరం ఒక ముహూర్తాన్ని ఏర్పాటు చేసి సామూహిక వివాహాలు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ సుమారు 400 మంది పెళ్లిళ్ళు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 165 మంది అంటే ఈ డిసెంబర్ 1తో కలిపితే 565 మందికి సామూహిక వివాహాలు చేయడం జరుగుతుంది. నేను ఆ రోజు మాట ఇచ్చిన ఈ ప్రాంతంలో రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే గెలిచినా గెలవకపోయినా తప్పకుండా ఈ ప్రాంతంలో మీ ఇంటి పెద్ద కొడుగా ఉంటా ఆ ఆడపిల్లకి మేనమామగా ఉంటామని మాట ఇచ్చిన మాట ప్రకారంగా ఈ పెళ్లిలు కొనసాగడం జరుగుతుంది. 2012లో ఎంజీఆర్ ట్రస్టు మా మామయ్య గారి పేరు మీద స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత ఇప్పటికీ మేము ఇది 4వసారి సామూహిక వివాహాలు నిర్ణయించడం జరిగింది. గతంలో 3 సార్లు ఇప్పటికీ సామూహిక వివాహాలు చేసినాము. మరి ఈ సంవత్సరం కూడా మేము ఇప్పటికీ మాకు 160 పెళ్లిళ్ళు ఈ సంవత్సరం వచ్చినాయి. రేపు జరగబోయే డిసెంబర్ 1వ తేదీన ఈ ఊర్లో కాదు మొత్తం మన తెలంగాణలో కూడా చూసిన వాళ్ళు కూడా వచ్చి ఒకసారి నాగర్కర్నూలుకి వచ్చి 160 జంటలను దీవించి వాళ్ళకు అక్షింతలేసిపోవాలని మేము ఎంజీఆర్ ట్రస్టున అందరినీ ఆహ్వానిస్తున్నాం.